ప్రైజ్ ది లార్డ్. 121వ కీర్తన. ప్రియమైన సహోదరుడ సహోదరి, నీవు సమస్యలో ఏం చేయాలో తెలియనప్పుడు సహాయం కొరకు నీవు ఎటువైపు చూస్తున్నావు? నీ చుట్టూ ఉన్న మనుషుల వైపు చూస్తున్నావా? ఈ కీర్తన అంతటిని మనం గమనిస్తే కీర్తనకారుడు సహాయం కొరకు, శక్తి కొరకు మరియు సంరక్షణ కొరకు భూమ్యాకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడి వైపు మాత్రమే చూస్తున్నాడని మనం నేర్చుకుంటాం. మరియు ఈ అద్భుతమైన కీర్తన దేవుని ప్రేమను, ఆయన కాపుదలను గొప్పగా వివరిస్తుంది. దేవుడు మాత్రమే నిన్ను కాపాడే ప్రభువుగా నీ ప్రక్కన ఉండి నిన్ను ప్రతి విధమైన కీడు నుంచి, హాని నుంచి కాపాడతాడని తెలియజేస్తా ఉంది. మరియు నీవు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, అన్ని ప్రదేశాలలో, అన్ని వేళల రాత్రింబగళ్ళు నిన్ను కాపాడి రక్షిస్తాడని 3 నుంచి 8 వచనాల్లో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. మరియు దేవుడు దయచేయు రక్షణ ఈ భౌతిక సంబంధమైన అపాయాల నుంచి మాత్రమే కాకుండా నిత్య నరకము నుంచి, పాప శాపాల నుంచి నిన్ను రక్షిస్తుంది. యేసు ప్రభువారి కలువరి శిలువ త్యాగం వలన మాత్రమే మానవాళికి ఇట్టి రక్షణ దయచేయబడింది. కాబట్టి నీవు ఈ రోజున యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే ఆయన నీకు ఈ రక్షణ ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కావున నీవు నిత్య రక్షణ కోసము మరియు అనుదిన సహాయము కొరకు విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూడటానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక.